सँग जान्छ मेरो सिरप प्रश्न केसीआर गाम प्रोग्रम पार्टी प्रोग्रम अभी डाक्टर पलकरीस्टेबल ड्यूटी एंपीगा प्रजा समस्या उसे अंदर सिटी एंपी करोना मत मन दिन डाक्टर दूसरा మచ్చో చోటో ప్రభుత్వం నిన్న నుంచి మేము బోలేదు నిన్న నుంచి కూడా మంత్రి గారికి ఫీల్ చేసుకుని పోయేదా ముందే రిజాల్వ్ చేయలేదు రిజాల్వ్ చేస్తే నాకేం ఇష్యూ లేదు నా పిల్లలంతా రాత్రి మొత్తం వర్షంలో నడుచుకుంటారు మరి మన పిల్లలు కదా వాళ్ళు కూడా డాక్టర్గా అవుతున్నారు హాస్పిటల్లో నిజంగా ఏం వసతి లేదు కనీసం పోయి వాళ్ళని మరి ప్రభుత్వానికి ఏదన్నా అర్థమన్నా కావాలి కదా లేదంటే ఇప్పుడు మేము పోవాలంటే మేము దోస్తం పోవాలి దోస్తం పోతే మీకు బాగుండదు నాకు బాగుండదు ప్రతిసారి అదే చేస్తే మీ గౌరవానికి బాగుండదు మా గౌరవానికి కూడా బాగుండదు దీనికి ఏం ప్రభుత్వానికి వచ్చే నష్టం అని చెప్పి కేటీఆర్ గారు ఫామ్ అవుతుంది కోర్టు సబ్జెక్ట్ దాని మీద ఆయన ఏందో అంటున్నారు ప్రశ్న ప్రోగ్రామ్ ఉన్నది దాని గురించి నేను పోయేది అది మీరు కావాలంటే మీరు బండ్లు పెట్టుకోరు రెండు ఇష్యూస్ ఒకటి ప్లస్ గాంధీ హాస్పిటల్లో డాక్టర్లను పలకరించారు రాత్రి అంతా పిల్లలు చూస్తుంటే అంతా పిల్లలు 20 ఏళ్ల లోపల రోడ్ల మీద వర్షానికి నడుచుకుంటా ఉన్నారు చెప్పుకుంటే మీరు బండ్లు పెట్టుకుంటారు బండ్లు కుండలు పెట్టుకుని కలిసి చెప్పారు అంటే మీకు ఇబ్బంది జరగకుండా ఇప్పుడు మీకేమన్నా అనుమానం ఉంటే వేరే అనుకుంటే మీరు రెండు బండ్లు పెట్టుకుంటారా పెట్టుకొని మీ ముందరనే లేకపోతే మీ బండిలో ఎక్కించుకోరు గుర్తు ఇవన్నీ ఎక్కువ అట్లయితే మీకు నమ్మకం కూడా అప్పటికి మీరు కనుక్కోండి మీ ఆఫీసర్ మీరు అనుకోండి ఎందుకంటే మీరు డీసీపీ గారి నుండి మాకు ఫోన్ చేసి కనుక్కోండి కావాలంటే మీ బండ్లోనే వస్తాను నాకే నాకన్నా డీజిల్ పైసలు అనుకుంటాను పోయి ప్రెస్ మీట్ చూసుకొని ఆ నుంచి గాంధీ హాస్పిటల్లో డాక్టర్లో చూసి ఇటు నుంచి అటాన్ పోదాం అటు నుంచి ఇటాన్ వద్దాం రెండు పనులు చూసుకొని వద్దాం మీకు ఇబ్బంది కలగకుండానే చేస్తున్నాను సరే డీసీపీ గారితో మాట్లాడుతాను